మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా అంటే జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రోజు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నప్పుడు కావచ్చు, కరీంనగర్లో పూర్తి వ్యతిరేకత ఉంది. కరీంనగర్లో ఏ నాయకులను కూడా మీరు పట్టించుకోరు, మీ ధోరణిలో మీరుంటారు. ఏమనంటే నాది గల్లీ కాదు ఢిల్లీ అంటుంటారు. స్థానిక నాయకులు మద్దతు లేకోకుండా పొన్నం ప్రభాకర్ గారితో పూర్తి వ్యతిరేకత పెట్టుకొని రేపొద్దున ఎంపీ టికెట్ మీరు ఎలా తెచ్చుకుంటారు, తెచ్చుకుంటే ఎలా గెలవగలుగుతారు? అసలు ఢిల్లీ అనే మాట ఎందుకు పుట్టించారో ఎందుకు సృష్టించారో నాకు తెలియదండి. నేను ఎప్పుడూ నా చిన్న పిల్లలు పుట్టించాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూ స్టార్టింగ్ మీరు అన్నారు. మీ వెనకున్న శక్తి ఎవరంటే సోనియా గాంధీ గారిని చాలా గట్టిగా చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు. దాన్ని బట్టి అర్థమవుతోంది మీ రాజకీయం ఎక్కడ ఉంది అనేది. సోనియా గాంధీ గారి ఆశీస్సులు ఉన్నంత మాత్రాన గల్లీ నాయకులం కాదు ఢిల్లీ నాయకులము అనడం పొరపాటు అంటున్నా నేను. దేవుడు ఆశీస్సులు మనపై ఉన్నప్పుడు పూజారి యొక్క ఆశీస్సులు అవసరమా, పూజారి యొక్క ప్రాపకం మనకు అవసరం అంటారా? అంటే ఆవిడ దృష్టిలో పడడం పొరపాటు అంటారా? ఆవిడ దృష్టిలో పడడం పొరపాటు అంటారా? మీరు చెప్పిన వెంటనే ఎంఎస్ఆర్ గారి ప్రోత్సాహంతో ఎదిగిన మీరు మీ శక్తి ఎవరు అన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఏది చెప్పకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా సోనియమ్మ ఒకటే మాట చెప్పారు, ఎంఎస్ఆర్ గారి పేరు చెప్పలే. అంటే మీ బ్యాక్ బోన్ సోనియమ్మ గారు అని చెప్పారు. రేపు పొద్దున జాబితా వెళ్ళినప్పుడు వేరీస్ మై డాటర్ శారదా అని సోనియా గారు అడగరా, నేను ఈసారి నేను శారదా గారి టికెట్ ఇవ్వాలనుకున్నాను, కరీంనగర్ ఎంపీ టికెట్ ఎక్కడ పేరు కనిపించలేదు అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ పూజారులుగా ఉండే మీ నాయకులు ప్రశ్నించగలరా సోనియమ్మ గారిని? చెప్పండి. మీరు మాట మర్చిపోతున్నారు మాట్లాడేప్పుడు. ఎంఎస్ఆర్ గారి టాపిక్ మీరు తీసుకురాలేదు. ఎంఎస్ఆర్ గారి టాపిక్ ఆయన నాకు రాజకీయ గురువు, జడ్పీటీసీ ఆయన వల్ల అయ్యాను, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాను. ఏం చెప్పారు చెప్పారు సిమ్లా అదేదో ప్రోగ్రామ్ అలా కాదు. మీ శక్తి ఎవరన్నప్పుడు నాకు నడిపించింది ఎంఎస్ఆర్ గారు, తర్వాత ఎంఎస్ఆర్ గారి యొక్క ఆశీస్సులతో ఢిల్లీ వరకు వెళ్ళి సోనియమ్మ గారి దృష్టిలో పడ్డానని చెప్పి ఉంటే నేను ఒప్పుకునేవాడిని. కానీ మీరు ఏదో ఒకటే చెప్పారు, మీ శక్తి ఎవరంటే సోనియమ్మ అన్నారు ఎంఎస్ఆర్ గారి గురించి. నేను అందుకే నేను ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను. ఎంఎస్ఆర్ గారి పేరు మీరు చెబుతారా లేదంటే నేనే రివీల్ చేయాలని చూస్తున్నాను. తర్వాత మీరు రివీల్ చేశారు ఎంఎస్ఆర్ గారు అని చెప్పారు. కానీ అంతకు ముందే అంటే లోకల్ గా ఒక స్థానికంగా ఒక జిల్లాలో రాజకీయ పురుడు రాజకీయ పితామహుడుగా ఉన్న ఎంఎస్ఆర్ గారే మిమ్మల్ని రాజకీయాల్లో బాగా ప్రోత్సహించారు. తర్వాత మీరు ఢిల్లీ స్థాయికి వెళ్ళారు. గల్లీ నాయకుల మద్దతు లేకుండా ఢిల్లీ వరకు ఎవరు వెళ్ళలేరు. అలాగే గల్లీ నాయకుడు పేరు చెప్పుకోకుండా ఢిల్లీ వనిత పేరు చెప్పారు అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా పరిస్థితి. ఇద్దరు పేరు నేనే చెప్పారు, లాస్ట్ లో చెప్పారు, లాస్ట్ లో చెప్పారు, లాస్ట్ లో చెప్పారు. ఒక మహిళకి ఇంకొక మహిళ ఆదర్శవంతంగా తీసుకోవడం అనేది సహజం. కాబట్టి సోనియా గాంధీ గారు అంటే నాకంటూ ఒక గుర్తింపు శారద, నేరెల శారద అనగానే సోనియమ్మ శిష్యురాలు అనేది ఉంది. కాబట్టి సోనియా గాంధీ గారు నాకు ఆదర్శం అని చెప్పడం జరిగింది. బట్ రాజకీయంగా ప్రోత్సహించింది ఎవరు అనేది మీరు ప్రశ్న అడగక ముందే నేను ఎంఎస్ఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది, ఆయన గ్రామం అని చెప్పడం జరిగింది, ఆయన ఇంటి పక్కనే నా ఇల్లు అని చెప్పడం జరిగింది, అవన్నీ నేను చెప్పడం జరిగింది. మీకు నేను శారద గారు మాటలు మాట్లాడాలని కొంతమంది చెప్తుంటే విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు అమ్మో మాటలతో మొబైల్ పెట్టేస్తారు అనేసి ఇప్పుడు వింటున్నారు.